పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ప్రారంభోత్సవాలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం కాకర్ల గ్రామంలో ఎమ్మెల్యే కొక్కిలగడ్డ రక్షణ నిధి, నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, గ్రామీణ ఆరోగ్య కేంద్రం, ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. పాక్స్ చైర్మన్ నవీన్ కుమార్ తండ్రి తాళ్ళూరి కృష్ణారావు పేరు మీద స్వచ్ఛందంగా 7 లక్షలతో వాటర్ ప్లాంట్ను ఇవ్వడం జరిగిందని వివరించారు. తప్పకుండా పేదవాడి కళ సొంతింటి కళ నెరవేర్చాలని ప్రతి ఒక్కరు కోరిక. ఎందుకంటే చాలా మంది సెంటు స్థలం కూడా కొనుక్కోలేక స్థలం కొనలేని సమస్య లేక మరి అత్తింట్లో ఉన్నప్పుడు ఏదైనా దురస్థం జరిగి ఆ కుటుంబంలో ఎవరైనా మరణిస్తే వాళ్ళ పరిస్థితులు ఏ రకంగా ఉండే కూడా మనం అందరం కూడా కళ్ళారా చూసాం. ఎందుకంటే కరోనా సమయంలో చనిపోయినప్పుడు వాళ్ళ పరిస్థితులు ఇంత దారుణంగా ఉండే కూడా మనం చూసాం. అలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆయన మనసులో ముందే తెలిసేవ కానీ కరోనా రాకముందే ప్రభుత్వం ఏర్పడంగానే 32 లక్షల ఇళ్ళు ప్లాట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటే ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. అలాంటి జరిగినప్పుడు కూడా మరి వచ్చే ఆ ఇంట్లోనే అక్కడి నుంచి కూడా మరి దానం చేసే వరకు కూడా ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ఉండదని కూడా ఒక ఆలోచనతోనే ఇవన్నీ కూడా ముఖ్యమంత్రిగా చేస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచో కాదు మన తెలుగులోనే మేము చూసాం బోల్డ్ సంఘటనలో కరోనా సమయంలో ఎక్కడ పెట్టనీల మరి అత్తింట్లో ఉన్నప్పుడు రోడ్ల మీద పెట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కూడా మరి ముఖ్యమంత్రి గారు గమనించి ఆయన మనసులోకి వెళ్ళి సొంత స్థలాలు ఇచ్చి సొంత ఇంట్లో ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా చిరకాల కోరిక ఇళ్ల స్థలాలు మన సొంత ఇంట్లో ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా నెరవేర్చే విధంగా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. మరి అదే కాకుండా సంక్షేమ స్కీములు మరి పక్క వాళ్ళకి ఇచ్చి నాకు రాలేదంటే గతంలో చాలామంది బాధపడేవాళ్ళు అర్హులయ్యి ఉండి అలాంటివన్నీ కూడా లేకుండా పార్టీలకు అతీతంగా ఇచ్చే మన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఏదైనప్పుడు కూడా మరి ఈ గ్రామంలో అభివృద్ధికి ఇంకా సహకరిస్తామని ఈ గ్రామంలో కొన్ని రోడ్లు ఉన్నాయి అన్నీ కూడా వేస్తామని ఇక్కడ అడిగేది ఒకే ఒక రోడ్డు ఆ రోడ్డు అని కూడా వేస్తాం. ఇంకా తర్వాత కూడా మరి పెడతాం కూడా జరిగింది ఈ రోడ్డు కూడా త్వరలో మొదలు పెడతామని కూడా తెలియజేసుకుంటూ ఎందుకంటే ఆ రావణపల్లి రోడ్డు అక్కడి వరకు వేస్తాం. రాగానే మాట ఇచ్చినాక అక్కడి నుంచి కూడా వేరే మన సోడిపల్లి వరకు కూడా ఆ రోడ్డు వేస్తామని కూడా ప్రపోజల్ పంపించామని కూడా తెలియజేసుకుంటూ